వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న ఆటుపోట్లతో వ్యవసాయానికి అనుబంధ రంగాల ఆవశ్యకతను గుర్తెరిగిన రైతులు మిశ్రమ వ్యవసాయం పేరుతో వారికి అనువైన రంగాలను ఎంచుకుంటున్నారు. ఇందులో అధిక ఆదరణ పొందినవి పాడి పశువుల పెంపకం, జీవాల పోషణ, కోళ్ల పరిశ్రమ, తేనెటీగల పెంపకం మొదలైనవి. అయితే మార్కెట్ అవకాశాలు మెండుగా ఉండి అతి తక్కువ కాలంలోనే పంట చేతికొచ్చి ఇంటి పట్టునే చేసుకోగల పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకం. బహుళ ఆదరణ పొందిన ఈ పెంపకంలో రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కో బెడ్ నుంచి ఒక్క పుట్టగొడుగైనా బయటకు రాలేక ఒకవేళ వచ్చినా అవి పనికి రాకుండా పోయే ప్రమాదమూ ఉంది. కాబట్టే పెంపకం పట్ల కొంత మెళకువతో ఉండాలి. పుట్టగొడుగుల పెంపకంలోని పలు మెళకువలను మనకందిస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టిఎస్ఎస్కే పాత్ర. ముఖ్యంగా మన దేశంలో చూస్తే ఈ 200 రకాల్లో కేవలం 5 రకాలు మాత్రమే మరి ఎక్కువగా సాగు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా వైట్ బటన్ మష్రూమ్, ముచ్చుపు మరి పుట్టగొడుగులు, అలాగే ఎల్మ్ ముచ్చుపు పుట్టగొడుగులు, అలాగే పాల పుట్టగొడుగులు, వరిగడ్డి మీద పెరిగే పుట్టగొడుగులు, దాన్నే ప్యాడిస్టా మష్రూమ్ అంటాం. ఈ 5 రకాల పుట్టగొడుగుల్లో ఈ బటన్ మష్రూమ్ అనేది 15 నుంచి 18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మాత్రం పెరుగుతుంది. కాబట్టి సాధారణంగా రైతు పండించడం చాలా కష్టం అవుతుంది. దానికి ఎయిర్ కండిషన్డ్ రూమ్స్ ఉండాలి కాబట్టి ఇది వీలు కాదు. ఈ వరిగడ్డి మీద పెరిగే పుట్టగొడుగు, అలాగే పాల పుట్టగొడుగు మరి సాధారణమైన ఉష్ణోగ్రతలు అంటే 35 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద పెరుగుతుంది. కాబట్టి సో రైతు సులువుగా పండించుకోవడానికి అవకాశం ఉంటుందండి. పుట్టగొడుగుల్లో వరిగడ్డి, ముత్యపు చిప్ప, మిల్కీ పుట్టగొడుగులను మన రైతులు ఎక్కువగా పెంచుతుండగా వీటిలో వరిగడ్డి పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగులను పెంచటం చాలా సులువు. అయితే వీటికి నిల్వ గుణం తక్కువ, 2 రోజులకు మించి నిల్వ ఉండవు. అందువల్ల కోత చేసిన 24 గంటల్లోగా మార్కెట్ చేసుకోవాలి. మిల్కీ పుట్టగొడుగులైతే వారం వరకు నిల్వ ఉంటాయి. కానీ పెంపక విధానం విభిన్నంగా ఉండి అందిరావడానికి 30 నుంచి 40 రోజుల సమయం తీసుకుంటాయి. వరిగడ్డి పుట్టగొడుగులు 10 రోజుల్లోనే అందివస్తాయి. ఉష్ణోగ్రతల ప్రభావం వీటిపై తక్కువ. బూడిద రంగులో గుండ్రంగా సహజంగా పెరిగే పుట్టగొడుగు మాదిరిగా రుచికరంగా ఉంటాయి. అదే ముత్యపు చిప్ప పుట్టగొడుగులకు నియంత్రిత వాతావరణం అవసరం. పారిశుద్ధ్యం లోపిస్తే పుట్టగొడుగులు శిలీంధ్రాలు సోకి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటి పెంపకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముత్యపు చిప్ప పుట్టగొడుగుల్లో మనకు తెలిసిన తెలుపువే కాక బూడిద వర్ణం, గులాబీ వర్ణంలో 3 రకాలు లభ్యమవుతున్నాయి. వీటిలో గులాబీ రకానికి ఆదరణ పెరుగుతోంది. ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకం గురించి డాక్టర్ పాత్రో వివరిస్తూ, ఈ యొక్క పుట్టగొడుగులు తయారీలో మొదటగా స్పాన్ అనేది ప్రధానమైనది. ఈ స్పాన్ను మరి ఏ రకంగా పెంచగలాలంటే జొన్న కానీ లేకపోతే వేరే సజ్జ విత్తనాలు తీసుకొని దాన్ని మనం శుభ్రంగా మంచి విత్తనాలు ఎన్నుకున్న తర్వాత దాన్ని ఉడకబెట్టి తీసి ఆరవేసిన తర్వాత వాటి మీద స్పాన్ జల్లుకున్న తర్వాత దాన్ని 12 నుంచి 16 గంటలు దాని మీద ఉంచుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ స్పాన్ అంతా కూడా విత్తనాల మీద మరి బాగా పెరిగిన తర్వాత ప్యాకెట్ల రూపంలో తయారు చేసుకొని పండించుకోవడానికి అవకాశం ఉంటుందండి. 3 నుంచి 5 సెంటీమీటర్లు పొడవున్న వరిగడ్డిని ముక్కలుగా చేసి దాన్ని బ్లీచింగ్ పౌడర్ 50 గ్రాములు, అలాగే సున్నం 100 గ్రాములు, ఫార్మలిన్ 150 గ్రాములు మరి కలిపిన ద్రావణంలో ఈ వరిగడ్డిని మరి 12 నుంచి 16 గంటలు రాత్రంతా కూడా నానబెట్టి బయటికి తీసి అది ఎటువంటి మరి తేమ లేకుండా దాన్ని ఆరబెట్టిన తర్వాత బాలదీన్ సంచుల్లో ఇక స్పాన్ని 5 వరుసల్లో మనం వేసుకోవడం జరుగుతుంది. స్పాన్ వేసుకున్న తర్వాత ఆ బ్యాగులను తీసుకొచ్చేసి అరల మాదిరిగా వివిధ ఎత్తుల్లో నేలకు తగలకుండా మరి ఎటువంటి శిలీంధ్రాలు సోకకుండా జాగ్రత్తగా వేలాడదీయాల్సి ఉంటుంది. అలాగే వీటిలో తేమని మెయింటైన్ చేయడానికి మరి రెగ్యులర్గా దాన్ని నీరుని పిచికారీ చేయాల్సి ఉంటుంది. చుట్టూ కూడా మరి వాతావరణం ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండడానికి గోనె పట్టల్ని మరి వేలాడదీసి దాని మీద నీరుని కానీ అలాగే మరి ఎటువంటి శిలీంధ్రాలు సోకకుండా ఫార్మలిన్ సొల్యూషన్ కూడా మనం రెగ్యులర్గా మరి పిచికారీ చేయడం ద్వారా మష్రూమ్ని ఆరోగ్యంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి స్పాన్ని మరి సంచిలో మరి నిల్వ చేసిన తర్వాత 30 నుంచి 35 రోజుల నుంచి దిగుబడి రావడం మొదలవుతుంది. ఒకసారి దిగుబడి ప్రారంభమైన తర్వాత అది వివిధ దశల్లో పెరుగుతూ స్పాన్ అంతా కూడా ఒకేసారి రాకుండా దిగుబడి సుమారు 2 నెలల వరకు కూడా పికింగ్ మనం చేసుకోవచ్చు. సాధారణంగా 4 నుంచి 6 రోజులకి ఒకసారి మనం మరి యొక్క పంటను దిగుబడి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి మనం కోత కోసేటప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ యొక్క పువ్వు అనేది పూర్తిగా విడిపోకుండా మరి కొంత మొగ్గ దశలో ఉండేటప్పుడు మరి అది తినడానికి చక్కగా ఉంటుంది. ఒక యూనిట్ని మరి స్థాపించడానికి మరి 10 బై 10 మరి అడుగుల మరి వైశాల్యం కలిగిన ప్రాంతంలో తాటాకుల కుడిసే వేసుకోవడానికి సుమారు
మరి 20,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ యొక్క స్పాన్ కానీ లేకపోతే ఈ యొక్క మందులు కానీ వీటి తయారీకి సుమారు 20 కేజీల స్పాన్కి మరి 11,200 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 20 కేజీల స్పాన్తో 120 సంచులు వస్తుంది. ఒక్కొక్క సంచి నుంచి సుమారు కేజీ నుంచి కేజీన్నర దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా చూస్తే మరి సుమారు మరి 120 కేజీల పైన మనకి దిగుబడి వస్తుంది. సో 120 కేజీలు అంటే రైతుకి ఒక మార్కెట్లో చూసినట్లయితే 160 నుంచి 180 రూపాయలు కిలో ధర పలుకుతుంది. కాబట్టి సుమారుగా 25,200 రూపాయలు లాభం ఉంటుంది. సో ఖర్చులు పోను 13,600 రూపాయలు మరి నికర ఆదాయంగా రైతు పొందొచ్చు. ముచ్చపు పుట్టగొడుగుల మాదిరిగా కాకుండా ఈ యొక్క వరిగడ్డిపై పెంపకం అనేది చాలా సులువుగా ఉంటుంది. దీనికి ఎటువంటి సూక్ష్మరహిత రూమ్ గదులు కానీ లేకపోతే వాతావరణంలో తేమ కానీ దీనికి పెద్దగా మరి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా రైతు పొలాల్లో కానీ లేకపోతే పొలంలో కానీ కళ్ళంలో కానీ ఎక్కడైనా కూడా మరి ఏమాత్రం నీడున్నా కూడా అటువంటి పరిసరాల్లో మరి ప్రాంతంలో ఈ యొక్క వరిగడ్డిపై దీన్ని పెంచుకోవచ్చు. దీనికి ఏంటంటే సుమారు 30 సెంటీమీటర్లు పొడవైనటువంటి వరిగడ్డిని ముక్కలుగా చేసి మరి ఫార్ములిన్ మరి ద్రావణంలో బ్లీచింగ్ పౌడర్ సున్నం కలిపినటువంటి ద్రావణంలో ముంచి ఆ యొక్క గడ్డిని మరి తీసుకొచ్చి మరి పరిచినట్లయితే కింద భూమి మీద నేరుగా తగలకుండా సిమెంటు దిమ్మలు కానీ లేకపోతే ఇటుకలు కానీ మనం పేర్చుకొని వాటి మీద గడ్డి ఉన్నట్టయితే ఎటువంటి చెద పట్టకుండా ఉంటుంది. సో దాని చుట్టూ కూడా చీమలు పట్టకుండా మందును జల్లి మరి మనం ఈ యొక్క యూనిట్ని మనం స్థాపించవచ్చు. ఒకసారి మరి వరిగడ్డి వేసుకున్న తర్వాత దాని మీద స్పాన్ని 3 నుంచి 5 వరుసల్లో మనం వేసుకున్నట్లయితే మనకి దిగుబడి ఒకేసారి కాకుండా మరి దశలు దశలుగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వరిగడ్డిపై పెరిగే ఈ పుట్ట గొడుగుల పెంపకంలో 20 కేజీల స్పాన్ని మనం వేసుకున్నట్లయితే సుమారు 80 బెడ్ల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్క కేజీ నుంచి 4 బెడ్లు రావడానికి అవకాశం ఉంటుంది. 20 కేజీల స్పాన్ నుంచి మనకి సుమారు 130 కేజీల మరి దిగుబడి వస్తుంది. ఒక 130 కేజీలు ఒక్కొక్క కేజీ మరి మార్కెట్లో 200 వరకు ఈ యొక్క ప్యాడీ స్ట్రా మష్రూమ్ పలుకుతుంది. కాబట్టి రైతుకి 26,000 రూపాయలు మరి ఆదాయం ఉంటుంది. అందులో ఖర్చులు మరి సుమారుగా 6,000 రూపాయలు కానీ తీసుకుంటే 20,000 రూపాయలు ఆదాయం మరి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 13 రోజుల నుంచి 15 రోజుల మధ్యలోనే దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.